ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం, భక్తుల అనుభవాలు, సాయి మహత్యాల గురించి ఎన్నో కథలు మనం వింటున్నాము, ఆనందిస్తున్నాము, ఎందరికో షేర్ చేస్తున్నాము. ఈరోజు కూడా అటువంటి అద్భుతమైన సాయి మహత్యంతో కూడుకున్న కథతో మీ ముందుకు వస్తున్నాను. వినండి, ఎందరికో వినిపించండి. సాయిబాబా వారు టెండూల్కర్ బాబును కరుణించిన విధం. ఎవరు ఈ టెండూల్కర్, ఇతని గురించి ఏమిటో పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ టెండూల్కర్ బాబు అనే అబ్బాయి చాలా తెలివిగలవాడు. పరీక్షలకు చదువుతున్నాడు, మెడిసిన్కి చదువుతున్నాడు. అయితే ఈయనకి ఒక జ్యోతిష్యుడు, నువ్వు ఈసారి పరీక్షలు రాయవద్దు, ఈ సంవత్సరం నీకేమీ బాగోలేదు, సో నువ్వు పరీక్ష తప్పుతావు అని చెప్పి ఆ జ్యోతిష్కుడు ఈ బాబుకి చెప్పడం జరిగింది. ఇంకా బాబు మనసులో అది పెట్టుకుని చదవడం మానివేశాడు. పాపం అతని తల్లి బాధపడి, ఏమిటినైనా ఇంత చదువుకున్నావు కదా, ఇంత తెలివిగలవాడివి, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు, పరీక్ష రాయి అంటే ఎంతకీ వినలేదు. ఇంకా తల్లి ఏమి చేయాలో అర్థం కాక సాయిబాబా వారి దగ్గరికి వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకుని, బాబా ఏమిటి పరిస్థితి బాబా, నా కొడుకు ఇంత బాగా చదువుకుని జ్యోతిష్కుడు చెప్పిన మాట విని పరీక్షలు రాయనంటున్నాడు, మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి బాబా అని చెప్పి బాబాని వేడుకోవడం జరిగింది. అప్పుడు బాబాగారు ఇలా అన్నారు, చూడమ్మా నువ్వేమీ భయపడకు, నేనున్నాను కదా, నేను అంతా చూసుకుంటాను, వాడిని పరీక్ష రాయమని చెప్పు, పరీక్ష రాస్తే తప్పకుండా విజయం సాధిస్తాడు, అలాగే పెద్ద డాక్టర్ అయ్యి కీర్తి కూడా గణిస్తాడు అని చెప్పి ఆమెను పంపించడం జరిగింది. ఆమె తల్లి ఇంటికి వెళ్ళి, నాయనా నేను ఇప్పుడే షిరిడీ సాయిబాబా గారిని కలిసి వచ్చాను, సో ఆయన చాలా ధైర్యం చెప్పారు, ఆయన నీ అండగా ఉంటారు, నువ్వు నా మాట విని వెళ్ళి పరీక్ష రాయనాయనా అని చెప్పి తండ్రికి తన కొడుక్కి ధైర్యం చెప్పి పంపించింది. బాబు పరీక్షలు రాశాడు, చాలా బాగా రాశాడు. తర్వాత రిజల్ట్ వచ్చే సమయానికి పేపరు చూసుకోలేదు, ఎందుకంటే ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటే తన మైండ్లో ఉంది, పరీక్ష రాసినా నేను పాస్ అవ్వను, ఇంకెందుకులే పేపర్ చూడడం అని అనుకున్నాడు. సో పేపర్ చూడడం మానేశాడు. ఆ రిజల్ట్ వచ్చిన రోజున వెంటనే వాళ్ళ ఫ్రెండు పరిగెత్తుకుని వచ్చి, అరే అరే పేపర్ చూసావా నువ్వు పరీక్ష పాస్ అయ్యేవారా అని చెప్పాడు. చెప్పంగానే ఈ బాబు ఆ పేపర్ చూసుకుని దాంట్లో రిజల్ట్ చూసుకుని నమ్మలేకపోయాడు, అరే జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు, సో నేను పాస్ అయ్యాను అని చెప్పి బాబా మీద నమ్మకంతో బాబాకి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు ఫ్రెండ్ అన్నాడు, అరే మౌక్తిక పరీక్షకు రమ్మంటున్నారు, అంటే ఓరల్ ఎగ్జామ్ అంటారు, ఆ ఓరల్ ఎగ్జామ్కి నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి పిలవగానే బాబా మీద నమ్మకం పెట్టి ఆ ఓరల్ ఎగ్జామ్స్ కూడా అతను అటెండ్ అవ్వడం జరిగింది. సో బాబా యొక్క మహత్యం వల్ల, బాబా యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అతడు పెద్ద డాక్టర్గా ఎదిగి మంచి కీర్తి సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇది సాయిబాబా వారి లీల. సాయిబాబా వారిని కనుక నమ్మితే, ఆయన మీద పూర్తిగా వదిలేస్తే తప్పకుండా బాబా గారు కరుణిస్తారు అని మనం ఎన్నో కథలు చెప్పుకున్నాము. ఇవి వాస్తవాలు. బాబాను ఒక్కసారి నమ్మి చూడండి. ఈ కథ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ని కూడా తెలియచేయండి. ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ, మీరందరూ కూడా ఏదైనా కామెంట్ కనుక చేసినట్లయితే డైరెక్ట్గా యూట్యూబ్లో చేయండి. మీరు చేసిన కామెంట్కి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కామెంట్లు పెట్టడం జరుగుతుంది, ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది,
కొంతమంది ఏం చేస్తున్నారంటే పర్సనల్గా మా వాట్సాప్కి మెసేజ్లు పంపిస్తున్నారు, చాలా బాగుంది కదా, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు అని చెప్పి చాలా సంతోషం. సో దానివల్ల ఏంటంటే ఆనందం కలుగుతుంది. అదే మీరు యూట్యూబ్లోకి పెట్టారనుకోండి, ఇంకా 100,000 మందికి మీ యొక్క అభిప్రాయం చేరుతుంది, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి బాబా కథలు రీచ్ అవుతాయి. ఈ బాబా సేవలో అందరం కలిసి తరిద్దాం, అందరికీ బాబా యొక్క అనుగ్రహాలు పుష్కలంగా లభించాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి మహత్యంతో కూడుకున్న కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఈ సాయి మహత్యాన్ని విన్నారు కదా? అయితే వెంటనే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. అలాగే సాయినాథుని గుడిలో గంటను మ్రోగించండి.